రెండు శ్లోకాలు చూడండి, 64 65. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. స్థితప్రజ్ఞుడు స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఈ లోకంలో అనేక రకాలైనటువంటి విషయాలు భోగాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో సంచరిస్తూ ప్రశాంతంగా సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అయితే అతడు అలా ప్రశాంతంగా జీవించడానికి కారణం ఏమిటంటే అతడికి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలపైన కానీ వస్తువులపైన కానీ భోగాలపైన కానీ లేదా వ్యక్తులపైన కానీ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఉండటం. అంతేకాకుండా అతని యొక్క మనస్సు పూర్తిగా అతని యొక్క స్వాధీనంలో ఉంటుంది. అంటే ఆ మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడిలోనే అంటే ఆత్మలోనే రవిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రాగద్వేషాలు విడిచిపెట్టి మనస్సుని తమ యొక్క అధీనంలో కనుక ఉంచుకున్నట్లయితే అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ ఈ విషయ భోగాల మధ్య తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అతడు ప్రశాంతంగా జీవనాన్ని సాగించగలడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రశాంతత వల్ల ఏమిటి ప్రయోజనం అనంటే సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోయి బుద్ధి స్థిరంగా నిలబడిపోతుంది. అంటే బుద్ధి స్థిరంగా ఆత్మయందు నిలిచింది అనంటే ఆత్మానందం అనుభూతమవుతుంది అని అర్థం అన్నమాట. మరి ప్రతి మానవుడికి కూడా ఈ లోకంలో సాధించవలసింది ఏమిటి అనంటే ప్రతి మానవుడికి జీవిత పరమ లక్ష్యం ఒకటి ఉంది. అది ఏమిటనంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి శాశ్వత ఆనంద ప్రాప్తి. అంటే దుఃఖాలేమీ లేకుండా పోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందం ఉండాలి. కాబట్టి అలాంటి స్థితి కనుక రావాలి అనంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రాగద్వేషాలకి అతీతుడు కావాలి, ఈ రాగద్వేషాలను విడిచిపెట్టేయాలి. అంతేకాకుండా మనస్సును ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే స్థిరంగా నిలిపి ఉంచుకోవాలి. ఈ విషయాన్ని భగవంతుడు ఈ 2 శ్లోకాల ద్వారా మనకి స్పష్టం చేయటం జరిగింది. అయితే ఇలా బుద్ధిని స్థిరంగా నిలపలేనటువంటి వాడి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే బుద్ధిని కనుక స్థిరంగా నిలిపినట్లయితే ప్రశాంతత వస్తుంది. సరే ఆ ప్రశాంతత వల్ల దుఃఖాలన్నీ తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అని ప్రయోజనాలన్నీ చెప్పుకున్నాం. మరి అలా బుద్ధిని కనుక నిలపలేకపోతేను, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోలేకపోతేను, మనస్సుని ఏకాగ్రం చేయలేకపోతేను, మరి ఇలాంటి సందర్భంలో నీకు వచ్చేటువంటి నష్టం ఏమిటి? ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అనంటే సర్లేండి మనకు ఆ ప్రయోజనాలు లేకపోతే లేకపోయినాయి, మనం ఏదో హాయిగా ఇట్లా బ్రతికితే చాలు అని అనుకుంటా ఉంటాం. అందుకని ఈ రాగద్వేషాలతోటి ఈ ప్రాపంచిక విషయాల మీద అనురక్తితోటి ఆసక్తితోటి ఈ బుద్ధి అన్నిటి మీదకి చంచలమైపోతా ఇలాగనే బ్రతుకుతూ ఉంటే మనకి మనం మామూలుగా బ్రతకలేము, మన యొక్క స్థితి హీనగతికి పోతుంది. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే తర్వాత శ్లోకాలు చెప్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి, 66 శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం.
నాస్తి బుద్ధిర యుక్తస్య నాస్తి బుద్ధిర యుక్తస్య నచ యుక్తస్య భావన నచ యుక్తస్య భావన నచ భావయత శాంతిః నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం అయుక్తస్య నాస్తి బుద్ధి అయుక్తస్య. అయుక్తస్య అంటే ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించలేనటువంటి వాడు, అటువంటి వాడిని అయుక్తుడు అని అంటారు. అలా నిగ్రహించలేనటువంటి వాడికి బుద్ధి నాస్తి, అటువంటి వాడికి బుద్ధి నిలవదు. అంటే బుద్ధి ఎప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది. ఎవరికైతే ఇంద్రియాలు మనస్సు ఈ రెండు కూడా తమ యొక్క స్వాధీనంలో పెట్టుకోక ఈ ప్రపంచం మీదకి వదిలేస్తారో, ఈ ప్రపంచ విషయాల్లో ఆసక్తిని కలిగి వాటి మీదకి వీటి మీదకి పరిగెడుతూ ఉండేటువంటి సమయంలో ఈ బుద్ధి ప్రశాంతంగా నిలవదు, ఇది బుద్ధి ఏకాగ్రంగా నిలవదు, ఈ బుద్ధి అనేటువంటిది నిలిచిపోతుంది, ఆత్మ మీద నిలవదు. అయుక్తస్య అదు అటువంటి వాడికి, ఎటువంటి వాడికి, ఆ ఇంద్రియ మనోనిగ్రహాలు లేనటువంటి వాడికి. భావన నా ఆత్మచింతన, ఆత్మధ్యానం కుదరదు. ఎవరికైతే మనస్సు ఇంద్రియాలు వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉండవో అటువంటి వాడికి ధ్యానం కుదరదు, ఆత్మధ్యానం కుదరదు, పరమాత్మ ధ్యానం కుదరదు, ఆత్మచింతన కుదరదు. అభావయత, మరి ఆత్మచింతన లేనటువంటి వాడికి ఏమంటే, ఆత్మచింతన కుదరకపోతే మనకేమ నష్టం అనుకుంటావా? ఆత్మచింతన లేనటువంటి వాడికి శాంతి నా, ఏ శాంతి లేదు. ఆత్మసుఖం లేనటువంటి, ఆత్మచింతన లేనటువంటి వాడికి శాంతి లేదు. ఇక్కడ ఈ మాట ద్వారా మనం ఒక విషయాన్ని గుర్తించవచ్చు, మనకి శాంతి ఉండాలంటే పరమాత్మ చింతన ఉండాలి. వస్తు చింతన, విషయ చింతన మన ఎట్లా నాశనానికి దారితీస్తుందో మన క్యాలెండర్ శ్లోకాల్లో తెలుసుకున్నాం. వస్తు చింతన అలా నాశనానికి దారితీస్తే ఆత్మచింతన పరమశాంతికి దారితీస్తుంది. అందుకని నిరంతరం కూడా ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఆత్మచింతన లేనటువంటి వాడికి శాంతి లేదు. అశాంతస్య, మరి ఆ శాంతి లేనటువంటి వాడికి సుఖ కుతం, ఇంకా సుఖం ఎక్కడా? అశాంతస్య కుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంది? శాంతియు లేక సౌఖ్యము లేదు, తత్వాలు. శాంతి లేకపోతే సౌఖ్యం లేదు. కాబట్టి అశాంతస్య కుత సుఖం అని చెప్పడంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం అదన్నమా. ప్రతి మానవుడు కూడా నాకు సుఖం కావాలి, సుఖం కావాలి అనే కోరుకుంటాడు. ఎవడైనా సుఖం వద్దు, దుఃఖం వస్తే బాగుంటుందని అనుకుంటాడా? అనుకోడు. ప్రతివాడు కూడా నాకు సుఖం కావాలని అనుకుంటాడు. ఆ సుఖం కోసం తపిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే కాస్త కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు వాటిని భరించలేనటువంటి వాళ్ళు నాకెప్పుడూ సుఖమే ఉండాలి, నాకెప్పుడూ ఆనందమే ఉండాలి అని తపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఒక చక్కని ఉపాయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే సుఖం అని అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటమే సుఖం. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో అది సుఖం. ఆందోళనలతో మనస్సు ఎప్పుడైతే ఉందో అది దుఃఖం. కాబట్టి ఆందోళనలతో ఉన్నటువంటి మనస్సేమో దుఃఖం, ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సేమో సుఖం. అంటే సుఖం కావాలంటే మనస్సులో ఎటువంటి ఆందోళన లేకుండా, అలజడి లేకుండా, ఆరాటం లేకుండా, దేని మీద ఆసక్తి లేకుండా అలా నిర్లిప్తంగా ఉండగలగాలి. అప్పుడే అది ప్రశాంతంగా ఉండటం అవుతుంది. ఆ ప్రశాంతతే సుఖం. మరి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే మనకి సుఖం కావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆత్మచింతన చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆత్మచింతన, ఆత్మధ్యానం చేయాలి. సరే, ఆత్మచింతన, ఆత్మధ్యానం చేయాలంటే దానికి ముందుగా ఆత్మను గురించి శాస్త్రాల ద్వారా శ్రవణం చేయాలి. శాస్త్రాల ద్వారా ఆత్మను గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి శ్రవణం చేయాలి. ఓ సద్గురువుల్ని ఆశ్రయించి శ్రవణం చేయాలి సత్శాస్త్రాల ద్వారా. అంటే ఆధ్యాత్మిక చింతనని కలిగించేటువంటి శాస్త్రాల ద్వారా, వేదాంత విషయాల్ని చెప్పేటువంటి శాస్త్రాల ద్వారా, అంటే ఉపనిషత్తుల ద్వారా, సద్గురువుల ద్వారా,
ఈ ఆత్మచింతనకి సంబంధించినటువంటి విషయాల్ని శ్రవణం చేయాలి ముందు. అలా శ్రవణం చేసిన తర్వాత మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, వాటిని గట్టిపరుచుకోవాలి. కనుక ఇలా శ్రవణం చేయాలన్నా, ఈ మనన నిధిధ్యాసనలు సాగాలన్నా సద్గురువు యొక్క సన్నిధానంలో శ్రవణం చేసి మననం చేసి స్థిరపరుచుకోవాలి. ఈ ప్రాపంచికమైనటువంటి వస్తు చింతన అశాంతి కలిగిస్తుంది, పరమాత్మ చింతన మనస్సుకి శాశ్వతమైనటువంటి చిత్తశాంతిని కలిగిస్తుంది. అయితే ఈ ఆత్మచింతన అందరికీ సాధ్యమవుతుందా అని అంటే అందరికీ సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరైతే సూక్ష్మమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో, శుద్ధమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళకే ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత. మరి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి ఎప్పుడుంటుంది? ప్రశాంతమైనటువంటి మనస్సు ఉన్నప్పుడే. మరి ప్రశాంతమైనటువంటి మనస్సు ఎప్పుడుంటుంది? ప్రాపంచిక విషయాల మీదకి పరుగులు తీయకుండా ఉన్నప్పుడే. కాబట్టి ప్రాపంచిక విషయాల మీదకి పరుగులు తీయకుండా మనస్సుని కనుక కట్టడి చేస్తే అప్పుడు మనసు ప్రశాంతమవుద్ది, మనసు ప్రశాంతమైతే బుద్ధి సూక్ష్మమవుద్ది, బుద్ధి సూక్ష్మమైతే ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతాం, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటే ఆత్మచింతన చేయగలుగుతాం, ఆత్మచింతనగానే చేస్తే మనసు ప్రశాంతమవుద్ది, మనసు ప్రశాంతమైతే అది నీకు సుఖం. నాకు సుఖం 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 కావాలంటున్నావు కదా, అదిగో సుఖం. కాబట్టి ఈ ఆత్మ విచారణ అనేటువంటిది చివరికి ఆ సుఖానికి దారితీస్తుందన్నమాట. ఇంద్రియాలు మనస్సు ఈ రెండు కూడా ఇష్టం వచ్చినట్లు విషయ వస్తువులంట పరుగులు తీస్తూ ఉంటే మనకి ఇవి ఏవి సాధ్యమయ్యేది కాదు. కనుక ఈ మనస్సు ఇంద్రియాలు ఈ రెండు కూడా మన యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడే, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని చూపకుండా ఉన్నప్పుడే, ఇవన్నీ కూడా మిథ్య అని భావించి వాటి మీదకి పోకుండా ఉన్నప్పుడే మనం ఈ మనసు యొక్క ప్రశాంతతని సాధించగలుగుతాం, సుఖాన్ని పొందగలుగుతాం. అంటే ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్నప్పుడే బుద్ధి సూక్ష్మత, ఇంద్రియ మనో నిగ్రహం ఉన్నటువంటి వాడే యుక్తుడు, ఇంద్రియ మనో నిగ్రహాలు లేనటువంటి వాడే అయుక్తుడు. అట్టి అయుక్తుడైనటువంటి వాడికి బుద్ధి స్థిరంగా నిలవదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. నిలవకి ఏం చేస్తాడండి? అన్నిటి మీదకి పరుగులు తీస్తామండి. కాబట్టి అతడు ఆత్మచింతన చేయలేడు. ఎవడికైతే బుద్ధి నిలవదో అటువంటి వాడు ఆత్మచింతన చేయలేడు, ఆత్మధ్యానంలో నిలవలేడు. మరి ఆత్మధ్యానంలో నిలవకపోతే మనసు శాంతంగా ఉండదు. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నట్టు శాంతి లేని వాడికి సౌఖ్యం లేదు. ఆత్మసాక్షాత్కారాన్ని బోధించేటువంటి హిందూ వాంగ్మయంలో అవి ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ మనో నిర్మలత్వం, ఈ బుద్ధి సూక్ష్మత వీటిని గురించి నొక్కి చెప్పడం జరిగింది. ఉపనిషత్తుల్ని గనక నీవు అధ్యయనం చేయాలంటే లేదా వాటిని శ్రవణం చేయాలంటే నీకు ఒక అర్హత కావాలి, దాన్నే సాధన చతుష్టయ సంపద అని చెప్పారు. ఈ సాధన చతుష్టయ సంపద యొక్క ఉద్దేశం అంతా ఏమిటంటే ఈ మనోనిర్మలత్వమే, ఈ మనస్సు శాంతిగా ఉండి బుద్ధి సూక్ష్మంగా ఉండటమే. ఎందుకంటే బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలుగుతుంది. కాబట్టి ఈ మనోనిర్మలత్వం, ఈ బుద్ధి సూక్ష్మత కావాలని అన్ని వాంగ్మయంలో మన వేదాంత శాస్త్రాలు అన్నింటిలో కూడా చెప్పడం జరిగింది. మరైతే అది ఎందుకో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనస్సు స్వాధీనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటో, అంటే మనసు స్వాధీనంలో ఉంచుకోలేకపోతే అటువంటి వాడి గతి ఏమిటో అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 67 చూడండి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి
చరతాం ఇంద్రియాణం. చరతాం అంటే చరించేటువంటి, అంటే విషయాల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఇంద్రియాణం, ఇంద్రియాలు ఇంద్రియ బాగా విషయాల్లో తిరుగుతూ ఉన్న ఇంద్రియాలు. అదిగో అలా విషయాల్లో సంచరించేటువంటి ఆ ఇంద్రియాలకి మనహ మనస్సు అనువిధీయతే ఎప్పుడైతే లోబడిపోతుందో, ఎప్పుడైతే ఈ విషయాలలో తిరుగుతూ మనస్సు వాటికి లోబడిపోతూ ఉందో, మనస్సు కాస్త వాటికి లొంగిపోతూ ఉంటుందో, తత్ అప్పుడు అంబసి నీటిలో ఉన్నటువంటి నావం, ఓడ నావ, నీటిలో ఉన్నటువంటి నావ నావని వాయు తుఫాను గాలి ఇవ ఏ ప్రకారంగా అయితే ముంచివేస్తుందో, నీళ్ళల్లో ఉన్నటువంటి ఓడని తుఫాను గాలి వచ్చిందనుకోండి ఏం చేస్తుంది, దాంట్లో ముంచేస్తూ ఉంటుంది. ఇవ అదిగో ఆ ప్రకారంగా అస్య అదిగో అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ, ప్రజ్ఞని వివేకాన్ని ఈ మనస్సు ఏం చేస్తుందంటే హరతి హరించి వేస్తుంది. విషయాల్లో సంచరించేటువంటి ఇంద్రియాలని, నాకు అది కావాలి ఇది కావాలని ఏది చూస్తే అది కావాలని వాటి మీదకి పరిగెత్తేటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో, ఆ మనస్సు ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలకి లోబడిపోయి మనస్సు కనుక ఆ ఇంద్రియాలని అనుసరిస్తూ ఉంటే నీటిలో ఉన్నటువంటి పడవని తుఫాను గాలి ఏ రకంగా అయితే పడేస్తూ ఉంటుందో అదే ప్రకారంగా ఇదిగో ఈ సాధకుడి యొక్క మనస్సుని ఎలా పతనం చేసేస్తుంది, అతని యొక్క ప్రజ్ఞని ముంచేస్తుంది అని మనకి ఈ శ్లోకంలో దాని కారణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారనంటే, ఏం పర్వాలేదు ఏదో ఈ జన్మకిట్ట కాదిచ్చేద్దాం అని అనుకుంటావేమో, అలా గనక ఈ జన్మకిట్ట కాదిచ్చేసావంటే ఇక మళ్ళీ ఇలాంటి జన్మలు రావు, అన్ని అవకాశాలు ఉన్నటువంటి జన్మలు రావు. ఎందుకని అంటే ఇప్పుడు మనకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాసేపు శాస్త్రాన్ని వినటానికి కానీ, కాసేపు సాధనలు చేయటానికి కానీ, ఏదైనా ఒక మంచి పని చేయటానికి కానీ అన్ని అవకాశాలు ఉన్నాయి. మరి అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని కనుక వినియోగించుకుంటే ఈ జీవితం సార్థకమవుద్ది, దీనికి కూడా వినియోగించుకోకపోతే ఈ జీవితం కాస్త వ్యర్థమైపోద్ది. అందువల్ల ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా విషయాల మీదకి తిరుగుతూ ఉంటే ఈ మనస్సు ఏం చేస్తుంది, ఆ ఇంద్రియాల వెంట పోతూ ఉంటుంది. ఇంద్రియాల వెంట పోతూ ఉంటే ఏమవుద్ది, ఈ మనస్సు కాస్త మన యొక్క ప్రజ్ఞని, మన యొక్క బుద్ధిని, మన యొక్క తెలివిని, మన యొక్క వివేకాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. మానవుడికి మూడు ఉపకరణాలు ఉన్నాయి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి మనలో ఉంది. పై కనపడేటువంటి స్థూల దేహం కాకుండా మిగిలిన మూడు ఉన్నాయి, ఒకటేమో ఇంద్రియాలు, రెండు మనస్సు, మూడు బుద్ధి. ఈ మూడింటిని కలిపి ఓ బ్రహ్మాండమైనటువంటి ఓ చిన్న కథ ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు కూడా ఒకటే కుటుంబం అన్నమాట. ఇంద్రియాలు అంటేనేమో పిల్లలు, జ్ఞానేంద్రియాలు ఐదుగురు పిల్లలు. మనస్సు అంటేనేమో వాళ్ళ తల్లి, బుద్ధి అంటేనేమో వాళ్ళ తండ్రి. వీళ్ళ మధ్య జరిగేటువంటి విచిత్రమైనటువంటి కథ ఏదైతే ఉందో అది మనకి జ్ఞానోదయం కలిగించాల. ఊరికినే ఏదో విని ఆనందిస్తే కాదు, ఈ కథలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మనకి జ్ఞానోదయం కలుగుద్ది. ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి పిల్లలు ఎవరి పిల్లలు, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ ఐదుగురు పిల్లలు ఏం చేస్తుంటారంటే అన్ని బజార్లో తిరుగుతూ ఉంటారు, అంటే ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. తిరిగితే ఒకడేం చేస్తాడంటే ఒక పిల్లవాడు దేన్నో చూస్తాడు, ఒక పిల్లవాడేమో దేన్నో వింటాడు, మరొకడేమో దేన్నో రుచి చూస్తాడు, మరొకడేమో దేన్నో వాసన చూస్తాడు, మరొకడేమో చర్మంతో స్పర్శించి తెలుసుకుంటాడు. ఈ ఐదుగురు పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఇదిగో ఇలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకొని అన్ని బజార్లలో తిరుగుతూ అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని గ్రహించి తల్లి దగ్గరికి వచ్చేస్తారు. అంటే తల్లి ఎవరు, మనస్సు. ఆ మనస్సు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటారన్నమాట. దేని గురించో విన్నటువంటి కన్నేమో, చూసినటువంటి కన్నేమో దాని గురించి వివరిస్తుంది, దేని గురించో విన్నటువంటి చెవేమో దాని గురించి వివరిస్తుంటుంది. నాలుగేమో అబ్బా అది ఎంత రుచిగా ఉందనుకున్నావు అని అంటాడు. మరొకడేమో ఆహా దాని స్మెల్ చూడాలి, జన్మ తరించిపోద్ది
అని అంటాడు. మరొకడేమో ఈ స్పర్శకి సంబంధించినటువంటి ఈ ఆనందాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. ఇట్లా ఈ ఐదుగురు కూడా ఈ విషయాలను గురించి తల్లి అయినటువంటి మనస్సుతో చెప్తారు. ఇంద్రియాలు అనేటువంటి ఐదుగురు పిల్లలు కూడా మనస్సు అనేటువంటి తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళు చూసినటువంటి, విన్నటువంటి, వాసన చూసినటువంటి, స్పర్శించినటువంటి, తిన్నటువంటి విషయాల గురించి, వస్తువుల గురించి, భోగాల గురించి ఏకరవు పెడితే అప్పుడు ఆ తల్లి ఏమిటంటే వీళ్ళ మనసులను కనుక గమనించి కాస్త వినటం మొదలు పెడితే అమ్మా మనం దాన్ని తెచ్చుకుందాం, అమ్మా ఇది లేకుండా మనం ఎట్లా బ్రతుకుతాం, అమ్మా ఏమన్నా కానీ నాకు అది కొనిపెట్టాలి అని ఇలా తల్లిని వేధిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఆ మనసు ఏం చేస్తుందంటే, పాపం మన పిల్లలే కదా వాళ్ళ కోరికలు తీరుద్దామని అనుకుంటుంది. అనుకొని అప్పుడు దానికేమో తీర్చేటువంటి కెపాసిటీ లేదు, అందుకని బుద్ధి దగ్గరికి పోవాలంటే భర్త తండ్రి, ఈ పిల్లలకి తండ్రి ఆమెకు భర్త, అవును బుద్ధి, అదిగో ఆ బుద్ధి దగ్గరికి పోవాలి. కాబట్టి బుద్ధి అనేటువంటి భర్త దగ్గరికి పోయి ఈ మనస్సు అనేటువంటి తల్లి ఏం చెప్పుద్దానంటే, ఏమండి అదిగో మనం ఫ్రిడ్జ్ తెచ్చుకుందామండి, ఎండాకాలం కదా కాస్త ఏసీ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని ఏదో రెండు మూడు కోరికల్ని బయట పెట్టుద్ది ఈ పిల్లలు చెప్పినాయి. ఇప్పుడు వివేకం కలిగినటువంటి ఆ భర్త ఏం చేస్తాడంటే భార్యతోటి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంత, మన కెపాసిటీ ఎంత, అవి ఎంత అవుతాయి, మనం వాటిని ఎలా కొనగలుగుతాం, ఒకవేళ అప్పో సప్పో చేసి కొన్నామనుకో మళ్ళీ అప్పు తీర్చే మార్గం ఏమిటి, కరెంటు ఖర్చు ఎంత అవుతుంది అనుకున్నావు నెల నెల, కాబట్టి ఇదంతా మనకి సాధ్యం కాదు అని చెప్తాడు. మరి ఆయన మాటల్లో ఉన్నటువంటి నిజాయితీని గమనించి ఆ మనస్సు అనేటువంటి తల్లి సరే సర్లే అండి అని అంగీకరించిందా, పర్వాలా బాగానే ఉంటుంది. అలాగాక ఆ నువ్వెప్పుడు ఇంతే పెళ్ళం బిడ్డలు సుఖపెట్టాలని లేదు, నీకు డబ్బు వచ్చేది ఎప్పుడు, నువ్వు వాటిని కొనేది ఎప్పుడు, మేము సుఖపడేది ఎప్పుడు అని ఏడ్చి గోల చేసి అలిగి అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి చేసిందనుకోండి, పాపం ఆ భర్త ఏం చేస్తాడు, అప్పో సప్పో చేసి, లేదా ఉద్యోగస్తులు అయితే కాస్త లంచాలు తీసుకొని ఏదో రకంగా అదిగో ఆ వస్తువులు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏమవుతారంటే అప్పు తెస్తే అప్పు తీర్చలేక లంచాలు తీసుకుంటే ఎవరన్నా పట్టుకొని ఇదిగో ఈ కష్టాల్లో పడిపోతూ ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇంద్రియాలు పిల్లలు, మనస్సేమో తల్లి, బుద్ధేమో తండ్రి, ఈ మూడింటిని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడు కూడా బాహ్యంగా పరిగెడుతూ ఉంటాయి, విషయాల్లో సంచరిస్తూ ఉంటాయి. మరి బుద్ధి భర్త స్థిరంగా నిశ్చలంగా వివేకంతో తెలివితో ఉంటాడు. ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో, ఏం చేస్తే ఏం ఇబ్బందులు వస్తాయో అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఉంటాడు. ఇప్పుడు మనస్సు అనేటువంటి తల్లి ఉండే మరి ఈమె పరిస్థితి ఏంది, ఈమె పరిస్థితి ఏమిటంటే పోతే అటు పోవచ్చు, పిల్లలు కలిగి పోవచ్చు, పిల్లలు కలిగి సపోర్ట్ చేసి భర్తతో తగాదా వేసుకోవచ్చు, లేదా భర్త కలిగి సపోర్ట్ చేసి పిల్లలకి ఏదో నచ్చ చెప్పుకోనవచ్చు. ఈమెకు మాత్రం అటు ఇటు రెండు పక్కల పోవటానికి ఛాన్స్ ఉంది. అంటే మన మనస్సు బుద్ధి చెప్పినట్టుగాను వినొచ్చు, లేదా ఇంద్రియాలు వెంటబడిపోవచ్చు. ఇంద్రియాలు వెంటబడిపోయిందనుకో అనుభవించాల్సి వస్తుంది, బుద్ధి చెప్పినట్టు విన్నదనుకో హాయిగా ఆనందంగా గడుపుతూ ఉండవచ్చు. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎప్పుడు కూడా విషయాలు వెంటబడి పరుగులెత్తేటువంటి ఇంద్రియాలకి మనస్సు కనుక లోబడిపోయి వాటి వెంట కనుక పరుగులెత్తే అతడి యొక్క ప్రజ్ఞ ఏమవుతుంది, అస్థిరమైపోతుంది, అశాంతితో అలమటించిపోవాల్సి వస్తుంది. దానికే ఇక్కడ ఒక ఉపమానం కూడా చెబుతూ ఉన్నారు. ఏమిటా ఉపమానం అంటే, సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడ, సముద్రంలో ఏదైనా దేశానికి కనుక ఓడ కనుక పోవాలంటే 4 నెలలు 3 నెలలు అక్కడ టైం పడుతుంది. మరి ఇన్ని నెలల్లో ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు ఏమొస్తాయో చెప్పలేము. కనుక తుఫాన్ కనుక వచ్చిందనుకో ఆ ఓడ దాన్ని తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టం. కాస్త బలహీనమైనటువంటి ఓడ కనుక అయితే ఏమవుతుంది, కాస్త తిరగబడిపోయి ఆ నదిలో కాస్త మునిగి సముద్రంలో కాస్త మునిగిపోతాం. అదే ప్రకారంగా ఈ మానవుడు కూడా, సాధకుడు కూడా తన యొక్క మనస్సు కనుక బుద్ధి చెప్పినట్టు వినకుండా ఇంద్రియాలు చెప్పినట్టు కనుక విన్నట్టయితే అదిగో ఆ ఓడ మాదిరిగానే ఇది పడిపోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే
ఈ వ్యవహారంలో ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడిటి యొక్క తత్వం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ తత్వం తెలుసుకుంటే కానీ, వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితి తెలుసుకుంటే కానీ, వాటిని మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసే వీల్లేదు. మొట్టమొదటిది ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏం చేస్తుంటాయంటే ఎప్పుడు విషయాల్లో తిరుగుతూ ఉంటాయి. దాని స్వభావం అది. నువ్వు వద్దు తిరగొద్దంటే ఊరుకోవు, ఎందుకంటే వాటి స్వభావం అది. నీరెప్పుడు కూడా పల్లానికే పోద్ది కానీ మెరక్కి పోద్దా? పల్లానికే పోద్ది, దాని స్వభావం అది. కనుక అలాగనే ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయాల్లోనే తిరుగుతూ ఉంటాయి. అసలు సృష్టిలోనే ఈ రహస్యం ఉంది. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించేటప్పుడు ఏం చేశాడంటే ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి చూసేటట్టుగానే సృష్టించాడు. ఇప్పుడు కన్నుందనుకోండి, ఏం చూస్తుంది? బయట ఉన్నటువంటి వాటిని చూస్తుందా, లోపల ఉందాన్ని ఏమైనా చూస్తా? బయట ఉన్నటువంటి వాటిని చూస్తుంది. చెవుందనుకోండి, బయట శబ్దాలనేది వినేది. ముక్కుందనుకోండి, బయట నుంచి వచ్చేదాన్నేగా పీల్చేది. మరి అలాగనే నాలుగు ఉందనుకోండి, బయట నుంచి ఏదైనా వేసుకుంటేనే రుచి తెలిసేది. చర్మం ఉందనుకోండి, బయట నుంచి ఏదైనా తగిలితేనే స్పర్శ తెలిసేది. అంటే అన్ని బయటికే ఓపెన్ చేశాడు భగవంతుడు. ఓపెన్ చేసి మీ ఇష్టం పడండి ప్రపంచం మీద అని వదిలేశాడు. అంటే ఇంద్రియాలన్నీ కూడా బయట తిరగటానికే సృష్టించబడ్డాయి. సరే, ఇక లోపలటువంటి బుద్ధి ఉండే, అది నంబర్ 3 బుద్ధి. అదేమో అంతా అందులో వివేకమే, బుద్ధిలో అంతా తెలివే. ఎందుకనంటే బుద్ధిలో విచక్షణా శక్తి ఉంటుంది. నువ్వు బుద్ధితో కనుక ఆలోచిస్తే ఇది మంచిదని, ఇది చెడ్డని, ఇది న్యాయమని, ఇది అన్యాయమని చక్కగా తెలుస్తుంది. సామాన్యంగా లోకంలో మానవులు ఏం చేస్తుంటారంటే ఎక్కువ భాగం తప్పు చేసేటువంటి వాడు తన తప్పు అని అనుకోడు, నాదే కరెక్ట్ అనుకుంటాడు, అవతల వాడిదే తప్పు అనుకుంటాడు. ఇలా అనుకుంటూ వాడు ఎందుకు ప్రవర్తిస్తుంటాడంటే వాడు బుద్ధి దాకా పోడు, మనసు వరకే ఉంటాడు. ఎందుకంటే మనసులో రాగద్వేషాలు ఉన్నాయి. ఈ రాగద్వేషాలతోటి ఆలోచించినప్పుడు నీకు ఏది కూడా మంచి అనేటువంటిది తెలియదు. నీకు రాగం కనుకుంటేనేమో వ్యామోహం అవుద్ది, ద్వేషం కనుకుంటేనేమో వాడి మీద ఏదో రకం కచ్చి తెచ్చుకోవాలనిపిస్తుంది. ఈ రాగద్వేషాలు కలిగినటువంటి ఈ మనస్సును దాటి బుద్ధి దగ్గరికి కనుక పోతే అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో వివేకంతో బుద్ధి తెలియజేస్తుంది. అందుకని బుద్ధిని ఉపయోగించుకోకుండా ఈ లోకంలో వ్యవహరించేటువంటి వాడు, బుద్ధిని బుగ్గు చేసుకున్నటువంటి వాడు అవుతాడు, వాడు కూడా చివరికి సర్వనాశనం అయిపోతాడు. అందుకని బుద్ధిని బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే ఈ బుద్ధికి చెడేదో మంచేదో, పుణ్యమేదో పాపమేదో, లాభమేదో నష్టమేదో, మంచేదో చెడేదో ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోగలిగినటువంటి స్థితి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా బుద్ధి ఇలానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే దాని మీద ఏదైనా పరిస్థితుల ప్రభావం కనుక పడిందంటే, అసాధారణ పరిస్థితుల్లో, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఆ బుద్ధిలో ఉన్నటువంటి వివేకం కూడా నశిస్తుంది. అంటే బుద్ధిని కూడా డామినేట్ చేసేటువంటి స్థితి కనుక వచ్చిందంటే ఈ పరిస్థితులకి, అప్పుడు బుద్ధి కూడా కొంత తప్పుడుగా ప్రవర్తిస్తుంది. అయితే అది తాత్కాలికం, అక్కడ నిజంగా బుద్ధి కాదు, ఉంది మనస్సే. అయితే మనం బుద్ధి అని అనుకుంటాం అన్నమాట. ఇక ఇంద్రియాలేమో బయటికి తిరుగుతుంటాయి, బుద్ధి ఏమో లోపల స్థిరంగా ఉంటుంది, ఇకపోతే మధ్యలో మనస్సు. మరి ఇంద్రియాలకి బుద్ధికి మధ్యలో ఉంది మనస్సు. అందుకని మధ్యలో ఉంది కాబట్టి ఒక కాలు అటైనా వేయచ్చు, ఒక కాలు ఇటైనా వేయచ్చు. అట్లా కనుక వేస్తే బయటికి కనుక వేస్తేనేమో ఇంద్రియాల వైపుకి పోద్ది, లోపలకి కనుక వేస్తేనేమో బుద్ధి వైపుకి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా లోపలికి తిరగటానికి, బయటికి తిరగటానికి రెండు వైపులా పోవటానికి కావాల్సినటువంటి ఛాన్స్, అవకాశం ఈ మనస్సుకు ఉంది. అందుకనే ఈ మనస్సుని స్వతంత్రమైనటువంటిది అని అంటాం. మనసుకు స్వతంత్రం ఉంది. దీనికి ఇంద్రియాలతో సంబంధం ఉంది, అటు బుద్ధితోనూ సంబంధం ఉంది. ఇంద్రియాలకి బుద్ధికి డైరెక్ట్ సంబంధం లేదు. ఈ రెంటికి మధ్యలో ఈ మనస్సు అనేటువంటిది ఒక ఏజెంట్ అన్నమాట. ఎప్పుడూ విషయాల్లో తిరిగేటువంటి ఇంద్రియాలకి, విషయాల్లో సంచరిస్తూ ఉంటాయి ఇంద్రియాలు, అదిగో ఆ ఇంద్రియాలలో తిరుగుతూ, ఆ ఇంద్రియాల విషయాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలు సేకరించి మనస్సుకు తీసుకొచ్చి అప్పజెప్పినప్పుడు మనస్సు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఏదో ఒక నిశ్చయానికి మాత్రం రాలేదు మనస్సు. అలాగ ఇలాగ చేద్దామని ఆలోచించగలిగితే కానీ
దానికి మాత్రం నిశ్చయ జ్ఞానం లేదు. ఇలా చేద్దామని నిశ్చయించలేదు మనస్సు. అందువల్ల ఏం చేస్తుందంటే అలా నిశ్చయించి చెప్పేటువంటి బుద్ధి దగ్గరికి వస్తుంది. నిశ్చయాత్మక బుద్ధి అన్నారు. నిశ్చయించి చెప్పేది బుద్ధి, సంశయాత్మక మనహ అన్నారు. అలా సంశయిస్తూ ఉండేటువంటిది మనస్సు. కాబట్టి మనస్సు ఏమవుతుంది, ఆ బుద్ధి దగ్గరికి వస్తుంది, వచ్చి ఆ విషయాల గురించి చెప్పుద్ది. చెప్పినప్పుడు బుద్ధి ఇదిగో ఇది, ఇదిగో ఇలా చేసుకోవాలి అనే ఒక మాట నిశ్చయం చెప్పుద్ది. అలా చెప్పినప్పుడు ఆ బుద్ధి చెప్పినట్టుగా విన్నదా, రైట్, చాలా మంచి జరుగుద్ది. అలా కాకుండా ఇంద్రియాల యొక్క వ్యామోహంతో ఇంద్రియాల వైపు పరుగులు తీసిందా, ఇప్పుడు ఏమవుద్ది, మనస్సు కాస్త ఆ ఇంద్రియాల వైపుకు పోయి పతనం అయిపోతుంది అన్నమాట, గోతిలో పడిపోతాం. ఒక ఆమె మంచి ఎండాకాలంలో పెళ్లికి చుట్టాలు ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే ఆ ఇల్లాలు ఏం చేసిందంటే, సరే చుట్టాలు వచ్చారు కదా అని చెప్పి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసిచ్చింది, చక్కగా తాగేసింది. అసలే బాగా మంచి ఎండాకాలం, ఆ ఎండాకాలం అయ్యేటప్పటికల్లా బాగా తపతపలాడుతూ ఉంది ఎండ. సరే ఈమె కాస్త కూల్ డ్రింక్ ఇచ్చినప్పటికీ ఎంతో హాయిగా ఉంది. సరే చూసింది ఆ ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ తీయటం, వీళ్ళ ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ లేదు. అది తీసిచ్చిన తర్వాత చూసేంత తర్వాత, సరే ఊరికినే ఉంటే అట్లా ఏదో ఒకటి అడగాలి కదా, ఇద్దరు చేరినప్పుడు అడగాలి. అందుకని వదిన గారు, ఏమిటి అసలు ఏ కంపెనీది ఇది, ఇది ఎంత రేటు పెట్టుకున్నారు, అసలు ఏమిటి దీని సంగతి అని అడిగింది. అప్పుడు ఆమె చెప్పింది, ఏమో వదిన గారు నాకు తెలియదు దీని సంగతి, నాకు ఇంతకుముందు అసలు దీని సంగతే తెలియదు, ఏదో మీ అన్నగారు సరదాగా తెచ్చారు ఒక రోజున, తర్వాత తెలిసింది దీని యొక్క ఉపయోగం ఏమిటో. ఇప్పుడు మా ఇంట్లో అసలు ఇది లేకుండా మేము బ్రతకలేము, మా కూరగాయలు కానీ ఏదైనా పదార్థాలు కానీ లేదా పాలు పెరుగు కానీ అవన్నీ కూడా ఒక్కటి కూడా చెడకుండా జాగ్రత్తగా దీంట్లో ఉంచుకుంటాం. అంతకుముందు ఏముంది వదిన గారు, అన్నీ పారేయటమే, ఏదో 4 రోజులకి 5 రోజులు కానీ కూరగాయలు లేవటం, ఒక రోజు వండుకోవటం, 2 రోజు కానీ కుళ్ళిపోవటం, వాటి పారేయటం, ఇప్పుడే అసలు ఒక్కటి కూడా పారేసేటువంటి పనే లేదు. ఇంతకుముందు ఎవరన్నా కనుక వస్తే కాస్త చల్లటి నీళ్ళు కానీ డ్రింక్ కానీ ఇవ్వాలంటే కుదిరేది కాదు కదా, అవి బజారుకి పోయి కావాలి తీసుకొని రావాలా, పోవాలంటే ఎండగా ఉంటుంది, మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడేముంది అట్లా డోర్ తీయటం, అలా తీసేయటం, అసలు ఎంత బాగుంది. అసలు బాగే కాదు వదిన గారు, అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఎంత దర్జాగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆయన ఎందుకు తెచ్చాడో నాకైతే తెలియదు, కానీ అసలు తేకపోయినట్లయితే ఎంత బాధగా ఉండేదో చెప్పడానికి వీల్లేదు అని ఓ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చేసింది. చివరికి ఒక సూచన కూడా చేసింది, వదిన గారు మీరు కూడా మంచి ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చుకోండి, అన్నగారితో చెప్పండి. ఏముందండి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేకుండా ఏ ఇంట్లో ఉంటున్నారండి, అసలు ఫ్రిడ్జ్ లేకపోతే అసలు ప్రెస్టేజ్ ఏముంది మనకి, కాబట్టి మీరు కూడా తెప్పించుకోండి బాగుంటుంది అని దీర్ఘాలు తీసి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రిడ్జ్ను చూసింది కళ్ళు, దాని గురించి విన్నది చెవులు, ఇదే ఇంద్రియాలు. మరి ఆ కళ్ళు చెవులు రెండు కూడా విన్నటువంటి విషయాల్ని, చూసినటువంటి విషయాల్ని, విన్నటువంటి విషయాల్ని మనసుకు అందించడం జరిగింది. అంటే ఇప్పుడు మనస్సు ఆలోచించడం మొదలుపెట్టింది, అబ్బో చాలా ఉపయోగాలు ఉన్నాయే, అసలు ఎంతో హాయిగా ఉంటుంది ఎండాకాలం, అంతేకాదు అందరిలో కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఇంతకాలం నుంచి దీని సంగతి నేను తెలుసుకోలేకపోయినా, 10,000 లేదా 12,000 పోతే పోయింది, ఏమైనా సరే ఇది తెచ్చుకోవాల్సిందే. నేను చెబితే ఆయన కాదంటాడా ఏమిటి, కాదంటే నేను ఊరుకుంటాను, డబ్బు లేదంటాడేమో లేకపోతే కరెంటు ఖర్చు అంటాడేమో, మాత్రం కూడా ఖర్చు పెట్టకపోతే మనం సుఖం ఎట్లా వస్తుంది. సరే ఏమైనా సరే నేను ఇంటికి పోయిన తర్వాత దీని సంగతి ఎంతో తేల్చేయాలి అని అనుకుంది. సరే అక్కడ పెళ్ళి అయిపోయింది, ఇంటికి వచ్చేసారు, వచ్చేసిన తర్వాత భర్తతో మెల్లిగా వ్యవహారం చెప్పేసింది, చెప్పేసిన తర్వాత అనుకుంది ముందుగానే ఏమైనా సరే పట్టుబట్టి సాధించాలనుకుంది. ఆయనేమో అబ్బా ఎంత డబ్బు ఖర్చు కదా, ఎందుకు అనవసరంగా ఇప్పుడు అది ఇదని ఏదో మామూలు, ఇదంతా ఏంటంటే ఆడవాళ్ళేమో అడగటం మగవాళ్ళేమో కాదంట, వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా కాదంటారు కొంతమంది, మరీ ముదృష్టం, అందుకనే పాపం ఇక్కడ కోపం వచ్చేది కూడా. సరే ఆయన ఏదో అన్నాడు, అంటే ఆయన చెప్పింది, నువ్వు తీసుకొస్తావా తీసుకురా, లేకపోతే ఇంతతో నీకు నాకు చెల్లు. అసలు ఏమనుకున్నావు, అసలు నేను ఏమైనా నిన్ను అడిగాను ఇంతవరకు,
కాదులే ఇప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంది, వచ్చే సంవత్సరం చూద్దాం. వచ్చే సంవత్సరం పెళ్ళెప్పుడు చెప్పావుగా నక్లీస్ చేయిస్తాను. ఇప్పుడు మన అమ్మాయి గారు పెళ్ళి అయిపోయింది, ఏది ఇంతవరకు నక్లీస్ ఏది అంతేగా ఇప్పుడు నువ్వు చెప్పేది, ఇవన్నీ నాకు కుదరవు. నేను మంచిగా చెబుతున్నా, తీసుకొస్తా తీసుకురా, లేకపోతే ఎంతవరకు పోద్ది అంతవరకు పోద్ది నీ ఇష్టం అనేసింది. ఏం చేస్తాం పాపం, సరే సరే అన్నాడు. ఆయన కాస్త ఏదో అప్పు చేసి ఆ ఫ్రిడ్జ్ కాస్త తీసుకొచ్చాడు. ఇలా సాగిపోతూ ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు ఈ సంఘటనలో ఆమెమో మనస్సు, భర్త ఏమో బుద్ధి, ఇదిగో ఈ బంధువులేమో ఇక్కడ ఇంద్రియాలు, అంటే ఈ చెప్పినటువంటి వాళ్ళను. ఇప్పుడు భర్త చెప్పినట్టు విని అర్థం చేసుకొని సర్దుకుపోతే హాయి ఆనందం, అప్పులు కాదు, అప్పులకి చేయాల్సినటువంటి అవసరం కలిగేది కాదు. అలా కాకుండా బంధువులు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారమే కనుక భర్తను కనుక ఏడిపించి ఎలాగైనా సరే కొనిపించి పోట్లాడి నిరాహారదీక్షలు చేసి తమ్ములు తిని ఇలాగనే చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కష్టాలన్నీ పడాల్సిందే, ఆ తర్వాత కొన్ని బాధలు ఉంటాయి. ఇది ఈ ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ఈ మధ్యలో ఉన్నటువంటి లింక్. మానవుడికి కలిగినటువంటి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉపకరణాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ మూడు. మనస్సు అనేటువంటిది బుద్ధికి వశమైందా, బుద్ధికి కనుక వశమైనట్టే ఆత్మప్రాప్తి. అంటే మనసుకు కనుక వశమైతే, అంటే బుద్ధికి కనుక వశమైతే, బుద్ధికి చెప్పినట్టు కనుక వింటే, ఎందుకంటే బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మకి దగ్గరగా ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, దాని వెంట ఆత్మ. అది ఆత్మకి దగ్గరగా ఉండేదేమో బుద్ధి, ప్రపంచానికి దగ్గరగా ఉండేదేమో ఇంద్రియాలు, మధ్యలో ఉండేదేమో మనస్సు. ఇప్పుడు ఈ మనస్సు అటు ఇంద్రియాల వైపు తిరిగిందా, సంసార ప్రాప్తి అంటే జనన మరణ రూప సంసారం. అలా కాకుండా బుద్ధి చెప్పినట్టు విందా, ఆత్మప్రాప్తి. ఇది మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల మనస్సుని ఇంద్రియాల వెంట పరిగెత్తనీయకుండా నిగ్రహించుకోవాలి, మనస్సుని బుద్ధికి అధీనం చేయాలి, బుద్ధి చెప్పినట్టు వినమని శాసించాలి, లేకపోతే మనలో ఉన్నటువంటి వివేకం నశించిపోతుందని శ్లోకంలో చెప్తున్నారు. ఎందరో సాధకులైనటువంటి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో సంవత్సరాలు ఈ శ్రవణ మననాలు చేసి సాధన చేసి కొంత ఆత్మజ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకుంటారు, కానీ బలహీనతలతోటి ఇంద్రియాలను నిగ్రహించలేక మనస్సుని స్వాధీనంలో పెట్టుకోలేక తమ యొక్క వివేకాన్ని ప్రజ్ఞని నాశనం చేసుకుంటూ ఉంటారు, పతనమైపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి హెచ్చరికగా సాధకులకి మార్గదర్శకంగా ఈ శ్లోకంలో మనస్సుని నిగ్రహించవలసినటువంటి అవసరాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనస్సు నిగ్రహము అని అంటే ఇంద్రియ నిగ్రహము కూడా ఇందులోనే ఉంది. ఎందుకనంటే మనస్సు కనుక బుద్ధికి అధీనమైతే ఇంద్రియాలు పాపం మనస్సుని ఏమి చేయలేవు. ఈ మనస్సు కనుక ఇంద్రియాల వైపు తిరిగితేనే ఇంద్రియాలు లాక్కొని పోతాయి బయటికి ప్రపంచంలోకి. అలా కాకుండా బుద్ధికి అధీనమైతే ఈ బుద్ధి ఆత్మలోకి లాక్కొని పోద్ది. అందువల్ల మనస్సుని ఎప్పుడు కూడా బుద్ధికి అధీనం చేయాలి అనేటువంటి విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి. మనలోనే బుద్ధి ఉంది, మనలోనే మనస్సు ఉంది, కానీ మనస్సు ఎప్పుడో బుద్ధి ఎప్పుడో మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ప్రశాంతమైనటువంటి స్థితిలోనే బుద్ధి పనిచేస్తుంది, అశాంతిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు పనిచేసేది మనస్సు. అందుకని మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు తీసుకోవాలి అని అంటే అశాంతిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు, అలజడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు, కోపం మీద ద్వేషం మీద ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు బుద్ధి ఇస్తుంది. అందువల్ల మనస్సుని బుద్ధికి అధ్యయనం చేయాలి. దాని యొక్క ఆవశ్యకతనే ఈ శ్లోకంలో భగవానుడు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. మరి ఓ అర్జున, ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నావు కదా, మరి ఇక నువ్వు ఎలా నడుచుకుంటావు అని, ఎలా నడుచుకోవాలనో ఆ విషయాన్ని ఇతర శ్లోకంలో చెప్పబోతున్నాడు. రేపు చెప్తున్నాడు.